మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. చాలా ఏళ్లుగా పాలిటిక్స్ లో క్యాస్ట్ రాజకీయాలు అయితే మాత్రం చక్రం తిప్పుతున్నాయి. ఇలాంటి క్యాస్ట్ రాజకీయాలు పక్కన పెట్టి క్యాస్ట్ లెస్ రాజకీయాలు వస్తే ఎలా ఉంటుంది, ఏపీ అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది మన వైజాగ్ లో ఉన్న పబ్లిక్ నడుద్దాం. పదండి, కుల రాజకీయాలు పోవాలంటే ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న? కుల రాజకీయాలు పోవటం అనేది అసంభవం. ఒక స్టూడెంట్గా, ఒక ఎంఏ పొలిటికల్ చదువుతున్నటువంటి నేను నాకున్నటువంటి రాజకీయాల మీద అవగాహనతో చెప్తున్నా, ఈ ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు అనేవి పోవు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ, అటు టీడీపీ తీసుకోవచ్చు, ఇటు వైసీపీ తీసుకోవచ్చు, ఇటు జనసేన తీసుకోవచ్చు, లేదా ఇంకోటి తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా మాత్రం లాస్ట్కి ఏది చెప్పినా మాకు సమన్యాయం కావాలని చెప్పినా, లేకపోతే మేము ఈ భారతదేశంలో సమన్యాయం కోసం ఈ పార్టీని స్థాపించామని చెప్పినా, లాస్ట్కు మాత్రం అవన్నీ బూటకు మాటలు తప్ప కుల రాజకీయాలు అనేవి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలో ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు అన్ని పార్టీలు కులాలని సమానంగా చేస్తున్నాయని అనేది నేను చెప్పడం కంటే చదువుకున్నటువంటి ఈ యొక్క సమాజం ఖచ్చితంగా గమనిస్తూ ఉంది. నిన్నగాక ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వం ఉంది, 2014 నుంచి 2019 దాకా ఉంది. ఈ 2014 నుంచి 2019 దాకా ఉన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో సమన్యాయం జరిగిందా? ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కువ మంది ఉండరు, ఎంపీలు ఎవరు ఎక్కువ మంది ఉండరు, ప్రధాన కార్యదర్శులు ఎవరు ఉండరు. అది తీసుకుంటే తర్వాత 2019 నుంచి ఇప్పుడు దాకా రూలింగ్ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు, ఎంపీలు ఎవరు ఉండరు, మెయిన్ మెయిన్ శాఖలు మొత్తం ఎవరు కింద ఉన్నాయి. సరే, అది తీసేస్తే ఈరోజు కొత్తగా పెట్టినటువంటి జనసేన గురించి, జనసేన నిన్నటిదాకా నాకు అన్ని కులాలతో సంబంధం లేదని చెప్పి నేను నిన్న ఇబ్రహీంపట్నంలో పెట్టినటువంటి ఆయుర్వేద మహాసభలో కాపులు నాకు ఓటేయండి నేను గెలిచి చూపిస్తానన్నాడు. అంతా తిరిగి ఎక్కడికి వచ్చింది? అతని కుల దగ్గరికే వచ్చింది. సో అందుకని ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ కులం అనేది మెయిన్ పాత్ర పోషిస్తుంది. దాన్ని లేకుండా మేము చేయగలము, సమన్యాయం చేయగలము అంటే ఏం చేయాలంటే, జనాభా దామాష ప్రకారంగా బీసీలు ఇంతమంది ఉంటారు, వాళ్ళకి ఇన్ని కేటాయించాలి. ఓసీలు ఇన్ని ఉంటాయి, వాళ్ళకి ఇంత కేటాయించాలి. బీసీలు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో 50% ఉంటారు, వాళ్ళకి క్యాబినెట్లో కానీ ఎమ్మెల్యేలో కానీ 50 ఇవ్వాలి. లేదా తర్వాత ఎస్సీలు ఉంటారు, రాష్ట్రంలో వాళ్ళ జనాభా 15% ఉంటుంది, వాళ్ళకి 15 సమన్యాయం చేయాలి. అలాగే ఎస్టీలు 7% ఉంటారు, వాళ్ళకి సమన్యాయం చేయాలి. కానీ ఇది వరకు, ఇప్పటి వరకు కానీ లేకపోతే ఇంతకుముందు కానీ ఈ భారతదేశంలో జనాభా దామాష ప్రకారంగా పదవులు ఇచ్చినటువంటి చరిత్ర లేదు, రాదు కూడా నాకు తెలిసి. ఫస్ట్గా కుల రాజకీయాలు పోవాలంటే యూత్లో అవేర్నెస్ తేవాలి బ్రో. యూత్లో అవేర్నెస్ తేగానే మనం ఏం చేయలేము. 18 ఇయర్స్కే మనకి ఓట్ హక్కు ఇచ్చారంటే మనం బాగా మెచ్యూర్ అయ్యే వాళ్ళకే మనం ఓట్ హక్కు ఇస్తారు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూత్లో అవేర్నెస్ తీసుకొస్తే, యూత్ కూడా ఇంకా పాత జనరేషన్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు మెయిన్గా కుల రాజకీయాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి యూత్లో మనం అవేర్నెస్ తీసుకొస్తే అక్కడ వాళ్ళు చెప్పుకుంటారన్నమాట. మనం ఇలాగా కులం రాజకీయాలు చూడకుండా మనకి ఎవరైతే బాగా చూస్తున్నారో వాళ్ళకి ఓటేసుకుంటే మంచిదని చెప్పుకుని అవేర్నెస్ తీసుకొస్తే కుల రాజకీయాలు పోతాయి, మత రాజకీయాలు పోతాయి, అన్నీ పోతాయి. అది కుల రాజకీయాలు పోవాలి అని అంటే ఫస్ట్ విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళకి కులం అనేది వాళ్ళ మైండ్లో నుంచి తీసేయాలి. అలా కాకుండా ఫస్ట్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందండి. చిన్నప్పటి నుంచి అంటే మన పాఠ్య పుస్తకాల్లో అంటే ప్రతిదీ అవేర్నెస్ ఉంటుంది కదా, అలాగే రాజకీయాల గురించి కూడా కొంచెం అవేర్నెస్ ఇవ్వాలి. అంటే కులం గురించి కాకుండా అంటే ఇలా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి గుణం చూసి, లేదా ఒక మనిషి క్వాలిటీస్ చూసి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, అతని గుణం కానీ, అతను ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ, బ్యాక్గ్రౌండ్ అంటే అతని యొక్క క్యారెక్టర్ కానీ, దాన్ని చూసి మనము ఓటేసేలాగా మనము పిల్లలకు అవగాహన కల్పించాలి చిన్నప్పటి నుంచి. నా ఒపీనియన్ అది. అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా సరే మా దృష్టిలో అన్ని కులాలు సమానమే అని చెప్తున్నాయి. సో అది ఎంతవరకు నిజమని మీరు నమ్ముతున్నారు? అంటే అన్ని రాజకీయ పార్టీలు అలాగే చెప్తాయి, కానీ చివరికి వచ్చేసరికి కులం అనేదే మెయిన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిందే కదా, ఒక పార్టీ ఒక కులము. ఇప్పుడు జనసేన పార్టీ స్టార్టింగ్ ఎలా ఉంది, స్టార్టింగ్ కులం రాజకీయాలు మేము అసలు సపోర్ట్ చేయమన్నారు, కానీ ముందు చూస్తుంటే అది కూడా కుల రాజకీయాలని సపోర్ట్ చేసేలాగా ఉంది. టీడీపీ అంతే, వైఎస్ఆర్సీపీ కూడా అంతే, నామినేటెడ్ పదవులన్నీ రెడ్లుగా పోతున్నాయి టీడీపీ టైంలో కూడా అంతే. అలా కాకుండా చదువుకున్న వాళ్ళకి, మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తే అంత బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ప్రతి మనిషి గుణాన్ని చూసి ఓటేయాలి కానీ కులాన్ని చూసి ఓటేయకూడదు. ఇంకోటి
ప్రతి రాజకీయ నాయకుడు అంటాడు మా నేను కులాన్ని అన్ని కులాలు సమానంగా చూస్తాను అంటాడు, కానీ ఏ నియోజకవర్గంలో ఎక్కువ అంటే ఎక్కువ కులస్తులు ఎవరు ఉంటారో వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకులు కూడా కొద్దిగా ఆలోచించాలి. అండ్ మెయిన్ యూత్ అవేర్నెస్ తేవాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్ యూత్ ఏం చేయాలంటే మనిషి ఆ మనిషి ఆలోచనలు ఆ మనిషి చేసే పనులు చూసి ఓటేయాలి. కానీ కులం అనేది వరస్ట్ అనేది నాకు తెలుసు, నా దృష్టిలో వరస్ట్ కులం అనేది నా దృష్టిలో మనిషి సాయపడతాడు మనిషికి మనిషే అన్నింటిలో నేను. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకు కూడా మనం ఇప్పుడు నేర్పిస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఉపయోగపడద్ది. ఇప్పటికైనా ఇప్పుడున్న కుల రాజకీయాలకి చూస్తుంటే అన్ని రాజకీయాలన్నీ కులాలతోటే సమానం. ఇప్పుడు టీడీపీ చూస్తే కమ్మ, వైఎస్ఆర్ చూపిస్తే రెడ్డి, ఇంకా అన్నీ ఒకలాగా ఉన్నాయి. ఇప్పుడు జనసేన చూస్తే కాపు. వీటి వల్ల ఎవరికి ఉపయోగం లేదు నాకు తెలిసి. రాజకీయాలు అనేది కులాలతో కాకుండా మనుషులు బట్టి ఓట్లు వేస్తే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు గారు కప్పంలో ఉన్నారు, అతని సొంత నియోజకవర్గం, అతని సొంత కుల రాజకీయం, అతను అక్కడే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ గౌజాక నుంచి పోటీ చేస్తారంట, అక్కడ కాపులు ఉన్నారు, వాళ్ళు కాపులు నుండి పోటీ చేస్తున్నారు, ఇంకా కాదు ఇంకేం కులాన్ని చేస్తున్నారు పోయా చెప్పు. అయినా సరే ఇప్పుడు మన నియోజకవర్గాలు తీసుకున్నా సరే ఎక్కువ మంది ఎవరున్నారు ఏ కులం వారు ఉన్నారని చూసుకొని వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. సమానత్వం తీసుకొస్తే బాగుంటుంది, అది కానీ ఎడ్యుకేషన్లో కానీ దేంట్లో కూడా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అదే ఫాలో అవుతున్నారు కులం అని. ఇప్పుడు కులం చూసి కాకుండా గుణం చూసి ఇలా టికెట్ ఇవ్వడం కానీ ఎమ్మెల్యే ఏ విషయంలో కూడా అయినా కులాన్ని కాకుండా గుణాన్ని బట్టి ప్రోత్సహిస్తే బాగుంటుందండి. రాజకీయాల్లో కూడా మంచి క్యాండిడేట్ ఎవరని చూసుకోకుండా వాళ్ళనేది వీడు మనవాడా వేరే వాడా అలా ఒక భావనతో అనేది ఓట్లు వేస్తున్నారు. ఇంకా రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు యాక్చువల్గా ఏం చేయాలి, కుల వ్యవస్థను నిర్మూలించాలి. అందరూ అదే చెప్తారు, మేము కుల వ్యవస్థకు అతీతం, కుల వ్యవస్థను నిర్మూలిస్తాం అంటారు, బట్ ఎవరు చేయరు. కానీ రాజకీయ నాయకులు అది చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కుల వ్యవస్థని క్యాస్ట్ చేసుకొని దాన్ని ఒక ఆయుధంగా యూజ్ చేసుకొని దాన్ని క్యాష్ చేసుకొని వాళ్ళు ఓట్లు గెలుచుకుంటున్నారు. వాళ్ళు మనం వాళ్ళకి ఎలా గెలుచుకోవడానికి రీజన్ ఏంటి, మనం కులాలని ఇంకా నమ్ముతున్నాం, వాళ్ళకి ఎలా చేస్తున్నాం.